మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అప్కమింగ్ మూవీస్ షూటింగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి డానియల్ ఆర్పీకే నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అవెంజర్స్ ఫైవ్ మూవీ షూటింగ్ రెండు ఇరవై నాలుగు ఇయర్ చివరిలో స్టార్ట్ అవబోతుంది అండ్ కొద్ది రోజుల క్రితమే క్యాంగ్ ది కంక్రర్ రోల్లో నడించిన జొనదర్ ను మార్వెల్ ఫైర్ చేసింది ఈ ఇయర్ మార్చిలో అతను ఒక ఉమెన్ మీద దాడి చేసి హెరాస్మెంట్ చేసిన కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అండ్ రీసెంట్గా కోర్టు అతను దోషి అని తీర్పిచ్చింది సో అతను గిల్టీగా ప్రూవ్ అవడంతో మార్వెల్ అతన్ని ఫైర్ చేసింది ఎంసీయూ మల్టీవా సాగాకి మెయిన్ వెలన్ క్యాంగ్ కానీ ఇప్పుడు జోనదర్ మేజర్స్ను మార్వెల్ ఫైర్ చేయడం వలన ఎవెంజర్స్ ఫైవ్ అండ్ సిక్స్ మూవీస్ యొక్క స్టోరీస్ కొంచెం చేంజ్ అవబోతున్నాయి అండ్ ఈ ఫిఫ్త్ ఎవెంజర్ మూవీ షూటింగ్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేకర్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్లో చాలా చేంజెస్ చేయవచ్చు ఈవెన్ ఎవెంజర్స్ ఫైవ్ క్యాంగ్ డాన్స్టీ టైటిల్ కూడా చేంజ్ అవబోతుంది అండ్ మార్వెల్ జోనదన్ మేజర్స్ గిల్టీగా ప్రూవ్ అయితే డాటర్ డూమ్ని బ్యాకప్ ప్లాన్గా పెట్టుకుంది అండ్ రీసెంట్గా మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన పోస్ట్ ప్రకారం మేకర్స్ ఎవెంజర్స్ సీక్రెట్ వాస్ మూవీలో బియాండర్ క్యాంగ్ వేరియంట్ని మెయిన్ విలన్గా చూపించి దీనిని క్యాంగ్ని రీకాస్ట్ చేయడానికి ఒక ఎక్స్క్యూజ్గా చూపించబోతున్నారు మార్వెల్ సీక్రెట్ వాస్ కామిక్ స్టోరీ లైన్లో కనిపించే మెయిన్ విలన్స్లలో బియాండర్ కూడా ఒకటి సో జోనదన్ మేజర్స్కి బదులుగా మరొక యాక్టర్ని క్యాంగ్ రోల్కి సెలెక్ట్ చేసి అతన్ని అవెంజర్స్ సిక్స్ మూవీలో బియాండర్ క్యాంగ్గా చూపించవచ్చు మరి మార్వెల్ క్యాంగ్ రోల్లో మరొక యాక్టర్ని తీసుకుంటారా లేదా క్యాంగ్ ని డాక్టర్ డూమ్తో రీప్లేస్ చేస్తారా అనేది చూడాలి అలాగే మ్యాన్ ఫోర్ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవబోతుంది సో ఈ మూవీ మన ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది అయితే టామ్ హోల్ అండ్ స్పైడర్మ్యాన్ని మనం ఈ మూవీ కంటే ముందుగానే అవెంజర్స్ ఫైవ్ మూవీలో చూసే అవకాశాలున్నాయి ఎవెంజర్స్ ఫైవ్ మూవీ మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్న రిలీజ్ అవబోతుంది అలాగే అవెంజర్స్ సిక్స్ మూవీ మే సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్న రిలీజ్ అవబోతుంది ఈ రెండు మూవీస్ మధ్యలో స్పైర్మెన్ ఫోర్ మూవీ రిలీజ్ అవ్వచ్చు అలాగే ఫ్యాంటాస్టీ ఫోర్ మూవీ షూటింగ్ రెండవ ఇరవై నాలుగు మే నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ మూవీని ముందుగా నవంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ హాలీవుడ్ స్ట్రైక్ కారణంగా మూవీ మే టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పోస్ట్ పోన్ అయింది ఈ మూవీలో ఎవరు నడిచబోతున్నారనేది ఇంకా ఆఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు ఈ మూవీని మ్యాష్ షెక్మన్ డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ మూవీపై ఇప్పటికే చాలా రకాల రోమర్స్ వచ్చాయి లైక్ ఈ మూవీ స్టోరీ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీస్లో ఉంటుందని అలాగే ఈ ఫ్యాంటాస్టీ ఫోర్ స్టోరీ డిఫరెంట్ యూనివర్స్లో ఉంటుందనే రోమర్స్ వస్తున్నాయి మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది తెలియదు అలాగే బ్యాట్మెన్ పార్ట్ టూ మూవీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది ఈ మూవీ షూటింగ్ రెండు వేల నాలుగు మే ఆర్ జులై నుంచి స్టార్ట్ అవబోతుంది మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఫిబ్రవరి నుంచి మూవీ క్యాస్టింగ్ ని సెలెక్ట్ చేయబోతున్నారు ఫస్ట్ మూవీలో సర్వైవైన అన్ని క్యాక్టర్స్ తో పాటు పెంగిన్ షోలోని కొన్ని క్యారెక్టర్స్ ఈ పార్ట్ టూ మూవీలో కనిపించబోతున్నాయి ఇండస్ట్రీ ఇన్సైడర్ డానియల్ ఆర్పీకే చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీలో డిక్ గ్రేసన్ రాబిన్ అండ్ హష్ క్యాక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి అంతేకాదు ఈ మూవీలో హష్ క్యాక్టర్ తో పాటు ప్రొఫెసర్ పిగ్ స్కే క్రూ క్లే ఫేస్లు కూడా విలన్స్గా కనిపించబోతున్నారని అతను చెబుతున్నాడు అయితే ఈ మూవీలో మెయిన్ విలన్ గా మాత్రం హర్ష్ కనిపించబోతున్నాడు అలాగే చాలా రోజుల నుంచి ఈ బ్యాట్మెన్ పార్ట్ టూ మూవీలో క్లే ఫేస్ క్యారెక్టర్ కనిపించబోతుందంటూ రోమన్స్ వస్తున్నాయి అయితే మ్యాట్రియస్ బ్యాట్మెన్ మూవీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సో ఒకవేళ ఈ క్యారెక్టర్ పార్ట్ టూ మూవీలో కనిపిస్తే ఆ క్యారెక్టర్ ఒక లా కాకుండా మాస్క్ పెట్టుకున్న ఒక హ్యూమన్లా కనిపించే అవకాశాలున్నాయి అయితే ఈ బ్యాట్మెన్ పార్ట్ టూ మూవీలో డిగ్ గ్రేసన్ హష్ ప్రొఫెసర్ పిగ్ స్కే క్రూ క్లేఫేస్ కమ్మించబోతున్నారని వస్తున్న రోమస్ పై జేమ్స్ గన్ స్పందించాడు ఇవన్నీ టోటల్లీ మేడప్ అని అతను చెప్పాడు జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్లు డీసీ స్టూడియోస్ కి కోసీఈస్ అలాగే వారు బిల్డ్ చేయబోతున్న న్యూ డీసీలోని మూవీస్ కాకుండా మిగిలిన డీసీ మూవీస్ అన్ని కూడా ఈవెన్ ఈ మాట్రిస్ బ్యాట్మెన్ మూవీస్ కూడా డీసీ ఎల్స్వర్స్ కి చెందినవి ఫిబ్రవరిలో ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ జరగబోతుంది కాబట్టి ఆ సమయానికి ఈ మూవీలో ఏ క్యారెక్టర్స్ అనేది బయటపడుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిలీజ్ అవబోతున్న ఒకే ఒక్క ఎంసీయూ మూవీ డెడ్ పూల్ త్రీ అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో ఈ మూవీ కూడా ఒకటి క్రిప్టిక్ ఫోర్ కే క్వాల్ అనే స్కోపర్ చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రయల్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో జరగబోయే సూపర్ బౌల్ గేమ్ సమయంలో రిలీజ్ చేయడానికి స్టూడియో ప్లాన్ చేస్తుంది ఈ మూవీ జూలై ఇరవై ఆరున రిలీజ్ అవబోతుంది అలాగే ప్రభాస్ సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సలార్ పార్ట్ టూ మూవీ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రశాంత్ నీల్ వచ్చే సమ్మర్ నుంచి ఎన్టీఆర్తో చేయబోయే మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ ఉంటుందని చెప్పాడు సో ఇలా ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్లు వేరే ప్రోజస్తో బిజీ అవుతుండడం వలన సలార్ పార్ట్ టూ రావడానికి ఇంకా ఫోర్ ఇయర్స్ పట్టవచ్చు అయితే ఇప్పుడు సలార్ పార్ట్ వన్ మూవీ సక్సెస్ అవడం వలన మేబీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రాజెక్ట్ కంటే ముందు సలార్ పార్ట్ టూని స్టార్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే కొరటా శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవరా మూవీ కూడా రెండు పార్ట్స్గా రిలీజ్ అవబోతుంది అండ్ మొదటి పార్ట్ ఏప్రిల్ ఫైవ్న రిలీజ్ అవబోతుంది ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి అండ్ మేకర్స్ ఈ దేవరా పార్ట్ వన్ మూవీకి సంబంధించిన టీజర్ని జనవరి ఆరున కానీ లేదా ఎయిట్న కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అండ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ ఇంటర్వెల్ టైంలో థియేటర్స్లో ఈ టీజర్ని ప్లే చేయబోతున్నారు ఇక రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ కూడా దేవరా టీజర్ రాబోతున్నట్లు అండ్ అతను చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్లు ట్వీట్ కూడా చేశాడు సలార్కి లాగే ఈ దేవరా మూవీ కూడా సక్సెస్ అయితే కొరటాల శివ దేవరా పార్ట్ టూ మూవీని తొందరగా సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి అలాగే యానివల్ మూవీకి సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ మూవీ కూడా రాబోతుంది సో ముందుగా ఈ సీక్వెల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో అండ్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో మూవీస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను లేదంటే ఈ సీక్వెల్ మూవీస్ చూడాలంటే మనం కొన్ని ఇయర్స్ పాటు వెయిట్ చేయాల్సిందే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లోపల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ లకాన్ క్లిక్ చేయండి